లక్ష్మీ మార్కెట్ ఇప్పుడు స్మార్ట్ గా మారబోతో ఈ కార్యం గురించి దాదాపు 8 కోట్ల రూపాయల వరకు ఖర్చు అనుకూలంగా ఉంటూ ప్రజలకు సరికొత్త సౌకర్యాలు ఇవ్వడం జరగబోతున్నాయి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ వీరి తరఫున అంతర్రాష్ట్రీయ యోగ దినం సందర్భంగా విశ్వశాంతి గురించి సామూహిక రాజయోగ అభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బాయలోని డుమ్నే నగర్ లో డ్రైనేజ్ లైన్ వేసే కార్యం శుభారంభం పాలక మంత్రి విజయ్ కుమార్ దేశ్ముఖ్ వీరి చేతుల మీదుగా చేయడం జరిగింది. మండలం వారి ఆకృతి బంధు దురుస్తి దీనిని మంజూరు చేయడం జరగాలంటూ డిమాండ్ మండలం కార్మికుల సంఘటన కృతి సమితి వీరి తరఫున మేయర్ అలాగే కమిషనర్ల దగ్గర చేయడం జరిగింది. విజయపూర్ జిల్లా వీరశైవ లింగాయత్ ఆది బణజ్గిరి సమాజ్ సంఘం వీరి తరఫున ఆదివారం జూన్ 24 తేదీన ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల సమయం వరకు వధువర పరిచయ మేళవాణి రాజ్భవన్ కళ్యాణ్ మండప్ విజయపూర్ లో నిర్వహించడం జరిగినట్లు వివరాన్ని సంయోజకులు శివానంద్ పాటిల్ వీరు విలేకరుల పరిషత్తులో తెలియజేశారు. సభాగ్ర నాయకులు సంజయ్ కోయి స్నేహితుల పరివారం తరఫున ప్రభాగ్ నంబర్ 3లోని విద్యార్థులకు పాలక మంత్రి విజయ్ కుమార్ దేశ్ముఖ్ వీరు స్కూల్ యొక్క సాహిత్యాలను ఇక్కడ పంచిపెట్టారు. కళాదృష్టి ఆర్ట్ ఫౌండేషన్ వీరి తరఫున డాక్టర్ నిర్మల్ కుమార్ ఫడ్కులే సభాగ్రహంలో యువ చిత్రకారుల కళాకృతి యొక్క ప్రదర్శన అలాగే ప్రాత్యక్షికాలు ఇక్కడ చూపించడం జరగబోతున్నాయి. 1999 నుండి 2004 ఈ కాలంలో రాష్ట్రీయ లోకశాహి ఆఘాడి వారి శాసనం కాలంలోని ఇథనాల్ నిర్మితి యొక్క చరిత్ర గల ధోరణ మంజూరు కాలేని వలన ఈ రోజు వరకు 3 లక్షల కోట్ల రూపాయల యొక్క రైతుల నష్టం జరిగింది అంటూ అభిప్రాయాన్ని శ్యామరావు దేశాయి వీరు వ్యక్తం చేశారు.